అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏప్రిల్ లిల్లీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఏప్రిల్ లిల్లీస్ని మనం బల్బ్ ద్వారా పెంచుకోవచ్చండి. వీటిని పెంచడం చాలా ఈజీ. ఒక దుంపేస్తే చాలండి, చుట్టూ బోలెడన్ని దుంపలు ఊరుతాయి. చూసారా, ఒకటి రెండు మూడు, ఇంకా ఇలా చాలా. ఒక్కో దగ్గర ఇక్కడ ఒక్కొక్క దగ్గర 20 నుంచి 30 దుంపల వరకు ఉండొచ్చు, ఇలా ఊరుతాయన్నమాట. వీటిని పెంచడం చాలా ఈజీ. ఒక దుంపేస్తే 100 దుంపల వరకు ఊరుతాయి. ఈ పువ్వులే కాదండి, ఆకులు కూడా అందంగా ఉంటాయి. కాబట్టి వీటిని పెంచుకుంటే సంవత్సరం అంతా పచ్చదనంతా మన గార్డెన్ అందంగా ఉంటుంది. ఈ ఏప్రిల్ లిల్లీస్ని బాల్కనీలో పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే మనం అందరం కూడా మొక్కల్ని పెంచుకోవాలనుకుంటాం, టైం ఉండదు. టైం కుదరని వాళ్ళు కూడా ఇలాంటి దుంపజాతి మొక్కల్ని పెంచుకుంటే వీక్లీ వన్స్ వీటిని కేర్ తీసుకున్నా చాలండి. మనం బాల్కనీస్లో కానీ ఇంటి దగ్గర ఉన్న కొంచెం ప్లేస్లో కానీ లేదా పాట్స్లో కానీ మొక్కల్ని పెంచాలనుకుంటాం, కానీ టైం ఉండదు ఎన్నో పనుల వల్ల. అలాంటప్పుడు ఇలాంటి దుంపజాతి మొక్కల్ని పెంచుకుంటే సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో పువ్వులతోనూ మిగతా రోజులు ఆకులతో మన గార్డెన్కి అందాన్ని ఇస్తుంది. బల్బ్స్ ద్వారా పెంచుకునే మొక్కలకి ఎగ్జాంపుల్ రైనీ లిల్లీస్, వాటర్ లిల్లీస్ అండ్ ఏప్రిల్ లిల్లీస్. వీటిని మనం ఈజీగా పెంచుకోవచ్చు అండ్ కేర్ కూడా చాలా తక్కువ. మనం వీక్లీ 1 కేర్ తీసుకున్నా చాలండి. ఈ పువ్వులు పూచిన తర్వాత 6 నుంచి 7 రోజుల పాటు వడలకుండా ఉంటాయి చెట్టు మీద. అలాగే మనం కట్ చేసి వాటర్లో కనుక వేసామంటే 1 వీక్ వరకు వడిలిపోకుండా ఉంటాయి. అలాగే వీటిని దుంపల ద్వారా పెంచుతాం కాబట్టి ఒకటి వేస్తే 100లో ఊరుతాయండి. మనం మెయింటైన్ చేసినా చేయకపోయినా బల్బ్స్ కనీసం ఒక మదర్ బల్బ్ చుట్టూ 10 to 20 బేబీ బల్బ్స్ అయితే వస్తాయి. మనకి ఎక్కువ పువ్వులు కావాలి అంటే ఈ దుంపల్ని మదర్ బల్బ్స్ నుంచి బేబీ బల్బ్స్ని వేరు చేసి వేరే పాట్లో వేసుకుంటూ ఉంటే ఇంకా మనకి దుంపలు ఎక్కువగా ఊరుతాయి. మనకి ఎక్కువ పువ్వులు కావాలంటే ఈ దుంపల్ని మదర్ బల్బ్స్ నుంచి బేబీ బల్బ్స్ని వేరు చేసుకుని వేరే పాట్లో వేసుకుంటే మనకి మొక్కలతో పాటు పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. అలాగే మన గార్డెన్ ఎక్కువ పచ్చదనంగా ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఇవి ఆకులు 365 రోజులు పచ్చగా ఉంటాయి కాబట్టి. మనకు ఓపిక ఉంటే ఒక మదర్ బల్బ్ని వేరే పాట్లో వేస్తే అది బలంగా ఉండటంతో పాటు పువ్వులు బాగా పూస్తుంది, అలాగే దాని చుట్టూ బేబీ బల్బ్స్ని కూడా ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. వీటిని ఎండ బాగా తగిలే దగ్గర పెట్టుకోవాలి, అంటే నాటుకోవాలి. పాట్స్ని అయితే ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. ఈ పాట్లో ఉన్నవన్నీ వేరే కలర్స్ అండి. కింద భూమిలో అన్నీ ఒకే కలర్స్ని వరుసగా వేసాము. ఈ పాట్లో 2 కలర్స్ వేసాను. ఈ 3 కలర్లు ఒకేసారి పూసినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ బల్బ్స్ని చూసారా, పాట్ నిండా బల్బ్స్ వచ్చేసాయి అన్నమాట. నేను తీసి వేరే దాంట్లో వెళ్ళి బల్బ్ చూసారా పైనే ఉంది, అంటే నేను తెచ్చి అలా నాటేశానమాట. అందుకు మనం వీటిని పాట్ నిండా ఉన్నాయి కాబట్టి వీటిని వేరే పాట్స్లో వేసుకుంటే కనుక ఎక్కువ బల్బ్స్ ఊరుతాయి. అలా ఒకే పాట్లో ఉంచకుండా నేను కింద ఒక్కో బల్బ్ వేశానండి. ఒక్కో బల్బ్ వేస్తే ఒక్కో దగ్గర 10-20 బల్బుల వరకు ఊరినాయి అన్నమాట. పువ్వులు సంవత్సరానికి ఒకసారే పూసినా ఆకులతో అందంగా ఉంటుంది కాబట్టి నేను వీటిని పెంచడానికి చాలా ఇష్టపడతాను. మనకి టైం లేకపోతే వీక్లీ 1 వాటర్ పోసినా చాలండి, కానీ పువ్వులతో ఉన్నప్పుడు, పువ్వులు పూస్తున్నప్పుడు మాత్రం డైలీ వాటర్ ఇవ్వాలి. నా దగ్గర మొత్తం 3 రకాలు, అంటే 3 కలర్స్ లిల్లీస్ ఉన్నాయి. ఒక రకం ఫిబ్రవరిలోనే పూసిందండి ఒక్క పువ్వు, అది మీతో షేర్ చేసుకున్నాను షార్ట్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఈ వరుసంతా లిల్లీలే వేసామండి. ఒక 10-15 చోట్ల వేసాము బల్బ్స్ తీసుకొచ్చి, ఇంకా అక్కడక్కడ వస్తున్నాయి. ఏంటి ఆకులు లేవనుకుంటున్నారా, చాలా గుబురుగా వచ్చేసాయని మామయ్య కోసేశారు. వీటికి ఆకులున్నా వాటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా
ఏప్రిల్ అండ్ మార్చ్ వచ్చిందంటే అండ్ ఫిబ్రవరిలో కూడా పువ్వులు ఆటోమేటిక్గా కాడతో సహా పువ్వు ఇలాగా వచ్చేస్తుంది భూమిలో నుంచి. సో మనకు అందుకే లో కేరింగ్, ఎవరైనా గార్డెన్ చేయాలను అంటే కొన్ని మొక్కల్ని పెంచుకోవాలనుకున్నవారు ఇలాంటి మొక్కల్ని, దుంపజాతి మొక్కల్ని పెంచుకున్నారంటే వీక్లీ వన్స్ కేర్ తీసుకున్నా చాలు. కాబట్టి మనకు ఇంటి దగ్గర అలాగే పచ్చగా ఉంటుంది, మనకి కూడా మొక్కల్ని కొన్ని రకాల మొక్కలను పెంచుతున్నామనే తృప్తి ఉంటుంది. చాలా చోట్ల వేసామండి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట ఈ లిల్లీస్. ఇలా వస్తూనే ఉంటాయి, నెక్స్ట్ మంత్ వరకు కూడా పూస్తూనే ఉంటాయండి. చూసారా, ఆకులు లేవు కానీ కాడలు ఎలా వచ్చేసాయో, 1, 2, 3, 5 వచ్చినాయి, ఇలా వస్తూనే ఉంటాయి. ఇంకా ఒక కాడ పూచేటప్పటికి మళ్ళీ ఇంకొక కాడ భూమిలో నుంచి మొగ్గలు వేసుకుని వస్తూ ఉంటుంది. కొత్త మొక్కలు వస్తూ ఉన్నాయి చూడండి, ఆకులు లేకపోయినా కూడా ఎంత అందంగా కాడతో మొగ్గ వేసుకుని వస్తూ ఉంది. ఇలా పూస్తూనే ఉంటాయి, ఈ నెలే కాదు వచ్చే నెల కూడా ఇలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర 20 దుంపల వరకు ఉండుంటాయి, లోపల 20 నుంచి 30 దుంపలు, అవి ఒక్కోటి ఒక్కోటి 1 బై 1 వస్తూనే ఉంటాయండి. ఒక్కొక్క కాడకి 3 పువ్వులే పూస్తున్నాయి చూడండి, ఒక్కో దానికేమో 4 పూస్తున్నాయి, ఒక్కో దానికి మరీ 2 ఉంటున్నాయి. ఇంత అందమైన మొక్కల్ని ఎటువంటి కేరింగ్ లేకుండా పెంచుకోవచ్చు, కాబట్టి వీలుంటే మీరు కంపల్సరీ టైం లేని వాళ్ళు ఇటువంటి మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనం మొక్కల్ని పెంచుకోవడం వల్ల, వాటిని చూస్తూ ఉండడం వల్ల చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుందని డాక్టర్స్ అంటున్నారు, కాబట్టి మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.